హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సౌమ్య హెల్త్ అండ్ బ్యూటీ. 50 ఏళ్ల వయసు దాటిన మహిళలు సౌందర్యం కోసం పరితపిస్తూ ఉంటారు, ఇందుకోసం బ్యూటీ పార్లర్కు కూడా వెళ్తూ ఉంటారు. ఇలాంటి మహిళలు తమ ఇంటి వద్దనే చిన్నపాటి సౌందర్య చిట్కాలు పాటిస్తే చాలని బ్యూటిషియన్లు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి ముఖానికి, మెడకు, చేతులకు, కాళ్ళని బట్టి కోల్డ్ క్రీమ్స్ రాస్తూ ఉంటారు. క్రీమ్ లేదా ముఖం కడుక్కునేందుకు వేడి నీటిని లేదా మరీ చల్లటి నీటిని వాడకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న నీటిని లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. స్నానం పూర్తయిన తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ను వీలైనంత తగ్గించి సహజ తత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్యాక్ల విషయానికి వస్తే ఆలివ్ ఆయిల్, బేబీ ఆయిల్ను సమ పాలల్లో తీసుకొని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు అరగంట సేపు వంటికి పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే గనక చర్మం మృదువుగా ముడతలు పడకుండా ఉంటుంది. 50 ఏళ్లలో ఉన్న మహిళలు హెయిర్ స్టైల్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాషన్ ట్రెండ్ కదా అని అనుకోకుండా పెద్దరికాన్ని ఆహ్వానిస్తూనే మీకంటూ ఓ స్టైల్ ఇమేజ్ను, స్టైల్స్ సెంటిమెంట్ను కూడా ఇవ్వవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా కాస్తంత తీరిక, ఓపిక ఉంటే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, 50 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా ఎలా మేకప్ అవ్వాలో, ఎలా బ్యూటీ టిప్స్ పాటించాలో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ సలహాను మీరు పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.